హాయ్ హలో మై డియర్ ఆస్పీరియన్స్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న పుస్తకం ఏమిటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది డూఆర్ డై పబ్లికేషన్ ద్వారా రూపొందించారు ఈ పుస్తకాన్ని. నేను ఈ పుస్తకం చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. మనకు ఈ ఇందులో మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ టూలో 50కి 50 మార్కులు, ఖచ్చితంగా 50, కనీసం 45-48 మార్కులు మనము తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత అత్యద్భుతంగా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా బాగా రాశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి క్వశ్చన్స్. మరి ఇటీవల జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన తాజా సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ పుస్తకాన్ని రాసిన షేక్ మహమ్మద్ సార్ గారికి, మరి అదేవిధంగా చిర్రబైన బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి పుస్తకం మనకు ఎంతో అంటే చాలా చాలా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. ఎంత చదివింది అనేది కాదు, మన ప్రాక్టీస్ చాలా అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను ఇక్కడ ఒక క్వశ్చన్ చూసుకుందాం. విదేశీ విరాళాలు పొందడం భారతీయ పౌరుల ప్రాథమిక హక్కు కాదని ఏ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా అంటే చాలా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కొంటే ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి మార్కులు మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ తీసుకోగలరు. సో ప్రత్యేక ధన్యవాదములు ఈ పుస్తకం రాసిన ఇద్దరు ఉపాధ్యాయులకు. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఈరోజు. మరి అదేవిధంగా ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. జై హింద్, జై భారత్.